ఆయన వెళ్ళా ఆయన కార్లో వెనక ఆపండి మొత్తం నేను యాక్టర్ వచ్చిందా కానీ పనులు మాత్రం చేయట్లేదు నియోజకవర్గాలు అని చెప్తున్నారు. ఇప్పుడు నేను ఈ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. ఒక మంత్రిగా ఒక శాసనసభ్యుడిగా గుడివాడ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎవరెవరో వచ్చి ఏయో చెప్పి వెళ్తాటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను గుడివాడలో పేకాట క్లబ్బులు ముంచానా, పేకాట ఆడిస్తున్నానా, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేకాట క్లబ్బులు ముంచాడా, పేకాటలు ఆడిస్తున్నాడా, విజయవాడ నడిబోటులో చంద్రబాబు ఆయన పార్ట్నర్ కలిసి ఆడిచ్చారు, మీరు అందరూ కూడా వెళ్ళి ఉంటారు. పెద్ద పెద్ద క్లబ్బులు, వందల మంది మెంబర్సు, విజయవాడ, గుంటూరు, భీమవరం, గుడివాడ ఇవన్నీ కూడా ఉండే, వాటన్నిటినీ ముంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పేకాటని విచ్చలవిడిగా ఆడిచ్చి జ్యోతశాల చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, అతని పార్ట్నరు. ఆ రోజు ఏమైనా నీ కళ్ళు, ఈరోజు ఏదో ఒకటి పనికిరానటువంటి మాటలు గుడివాడ ప్రజలను అడిగితే చెబుతారు. కొడాల నాని పేకాట క్లబ్బులను ముంచాడా, పేకాట క్లబ్బులు పెట్టించాడా అని చెప్పి. నేనేమి ఎవరి దగ్గర ప్యాకేజీలు తీసుకునే నోటికొచ్చింది మాట్లాడతాం, ఎవడో డబ్బులు ఇస్తే ఆ డబ్బులు పట్టుకొచ్చి పిచ్చ పిచ్చగా మాట్లాడతాం అటువంటి కార్యక్రమాలు చేయం. నోరు అదుపులో పెట్టుకోవాలని మాకు చెప్పడం కాదు, నువ్వు పెట్టుకో అదుపులో. నాకు భయం లేదు, నాకు భయం లేదు, మేమన్నా భయపడుతున్నావా, మేమన్నా భయపడుతున్నావా, నిన్ను ఎవడ భయపడమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి, మమ్మల్ని మేము భయపడమన్నావా. నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు, పాల ఫ్యాక్టరీలు లేవు, నేను సినిమాలు చేస్తాను, నాకు జీవనోపాధి, నేను ఆ సినిమాలు మానేయమని చెప్పినాడు ఎవడు ఈ రాష్ట్రంలో? ఎవడన్నా వచ్చి నీ దగ్గరికి వచ్చి సినిమాలు మానేయండి మీరు అని అడిగారా? నువ్వే చెప్పావు నేను రాజకీయాల్లోకి వచ్చాను సినిమాలు మానేశానని. నువ్వే కదా చెప్పింది, ఎవడో అడిగాడు నేను సినిమాలు మానేయమని? నేను సినిమాలు మానేయమని ఎవడో చెప్పలా, నువ్వే చెప్పావు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే నేను రాజకీయాల్లో లేదు సినిమాలు చేసుకుంటానని నువ్వే చెప్పావు. నువ్వు సినిమాలు చేసుకుంటే మాకేంటి, సినిమాలు చేసుకోకపోతే మాకేంటి, నువ్వేం వదిలేస్తే మాకేంటి, ఎవరిని వదలకపోతే మాకేంటి? నేను ఒక యాక్టర్ కానీ ఇప్పటికీ మేము గుర్తిస్తున్నాం, నువ్వు ఒక యాక్టర్వే, నువ్వు సినిమాలు చేసుకో లేదా మానేసుకో. నువ్వే కదా చెప్పింది సినిమా చేస్తానని చెప్పింది, నువ్వే సినిమా మానేశానని చెప్పింది, నువ్వు ఎందుకు పనికి మాలిన మాటలు? ఏదో ప్యాకేజీ వచ్చినట్టుంది, వచ్చాడు ఊరినే దత్తపుత్రుని ఒక పక్కకైనా సొంత పుత్రుని ఒక పక్కకి పంపాడు. జోగి జోగి రాసుకుంటే బూడిద రాదు మన జిల్లాలో, ఆ బూడిద అంతా మేము ఎత్తుకోలేదు రావాలి. ఎందుకు పనికి మాలిన మాటలు? శివలింగాలు అంటాడు, బోడిలింగాలు అంటాడు, కోడి అంటే ఏదో చెబుతున్నాడు. అంటే ఆయనకి హిందూ మతం అంటాడు. ఇక్కడ అయిపోయినాక రాత్రిలో స్వామీజీ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. ముక్కోటి లింగాల్లో ఒక బోడిలింగం, అంటే లింగం అంటే ఏంటి, శివలింగాలు, బోడిలింగం అంట దాన్ని, ఆయన బోడిలింగం అంటాడు. మేము అంత నీచంగా శివలింగాలని బోడిలింగాలు బొక్కలింగాలని నేను మాట్లాడలేను. ఎందుకంటే మాకు మతాలంటే హిందూ మతమైనా క్రైస్తవ మతమైనా ముస్లిం అయినా ఏదైనా ఉంది, రాజకీయాల కోసం రాజకీయ వైశ్యలాగా శివలింగాలు ఎవరో బోడిలింగాలు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించారు. ఈ రాష్ట్రంలో శివలింగం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ కూర్చోబెట్టారు. నువ్వు బోడిలింగానికి కాబట్టి రెండు చోట్ల వాడుకొట్టి నేను ఇంటికాడు కూర్చోబెట్టారు. అయినా సిగ్గు లేకుండా నేనే శివలింగాన్ని మీరు బోడిలింగాలు అన్నారనుకో, ఇంకా మైండ్ చెడిపోయినటువంటి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడికి మైండ్ చెడిపోయింది అనుకుంటారు. రెండు చోట్ల ఓడిపోయింది ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ఓడిపోయి వాళ్ళు వచ్చి ఏదేదో చెప్తాడు. ఇట్లాంటి పార్టీలు ఎన్ని వచ్చినాయి, ఎన్ని గాల గర్భంలో కలిసిపోయినాయి. ఇదో కొత్త వింత, ఒక రాజకీయ పార్టీ పెట్టి ఇంత వ్యాపారం చేయొచ్చు అని చెప్పి చూపించినటువంటి ఆదర్శ పురుషుడు. వకీల్ సాబ్ చెప్పమన్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి, వకీల్ సాబ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుసు? నువ్వేం వకీల్ సాబ్ అనుకున్నావు, జనమేమో షకీలా షాబ్ షకీలా షాబ్ అన్నారా? నువ్వేం వకీల్ షాబు, జనమేమో షకీలా షాబ్ అనుకున్నారు నిన్ను. ఏం చెప్పాలి? ఏమంటే ఒక యాక్టర్ వచ్చాడు ప్యాకేజీ పట్టుకుని 35,000 ఇమ్మన్నాడు, ఆయన పార్ట్నర్ మాత్రం ముంచేసినప్పుడు మొత్తం ఇంటికాడ పడుకున్నాడు ప్యాకేజ్ తీసుకుని. నువ్వే వెళ్ళి చెప్పు, స్పెషల్ ఫ్లైట్ వేసుకుని లుంగి కట్టుకుని వచ్చి గతంలో ముఖ్యమంత్రి చెప్పేవాడు, మేమెందుకు చెప్పటం బోల్డింగాలో?
నువ్వు ఉన్నావు బొక్కలో లింగానివి, నువ్వు వచ్చే చెప్పు, లుంగి కట్టుకుని ఫ్లష్ లైట్ తీపే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకో, నువ్వేం చెప్పాలనుకుంటావు, ఆయన ఏం చెబుతాడు, మీ ఇద్దరికి సెట్ అయింది అనుకో, బయటకు వచ్చి సూపర్ డోపర్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వెళ్ళిపోవచ్చు. మాకేం కర్మ, ఇట్లాంటి యాక్టర్లు పనికి మాలినట్టు రోడ్లు కూడా బోల్డ్ మంది తిరుగుతుంటారు. నిన్ను ఆపాల్సిన అవసరం లేదు, నిన్ను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ముట్టడిస్తే అసెంబ్లీ, అసెంబ్లీలోకి రాని ఎవరు జనం నిన్ను ముట్టడించి బయటపడేశారు. నువ్వు అసెంబ్లీ చుట్టూ వద్ద ముట్టడించక లోపలికి వస్తావు, ఎవడు ఊరుకుంటాడు? ఈ రాష్ట్రంలో బోడి లింగం ఎవడో భీమవరం వెళ్ళి అడిగితే చెబుతారు, గాజువాకి వెళ్ళి అడిగితే చెబుతారు. ఈ రాష్ట్రంలో మహాశివలింగం ఎవరో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ స్థాయిలో పెట్టారో ఈ రాష్ట్ర ప్రజలను అడిగితే చెబుతారు. సిగ్గులేదు, 74 పార్టీలు కలిసి పోటీ చేసావు, నిన్ను నువ్వు బోడిలింగం అని నేలకేసి కొడితే నేను శివలింగాన్ని, ఆయన బోడిలింగం అంటాడు. నేను 4 శాసనసభకి వెళ్ళి ఏం నువ్వు గుర్తించాలంటే ఏం చేయాలి, కొడాలని పేరునాని ఆడనాని అని మేము కూడా ఇక ప్రజాశాంతి నీ పార్టీలో చేరి 6 పోటీ చేసి 6 ఓడిపోతే అప్పుడు గుర్తిస్తావు మమ్మల్ని, నీకన్నా ఎక్కువ ఓడిపోయావని. అదే లేదా జనసేన ప్రజాసేన పాలు పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఒకటి కాదా, ఇదంతా ఒక బ్యాచ్ కాదా? చంద్రబాబు నాయుడు తెలుగుదేశం, తెలుగు శాంతి సేనది, తెలుగు శాంత సేన, ముగ్గురు కలిసి అలయన్స్ అయిపోతే బెటర్. ఆయన అంతర్జాతీయ అధ్యక్షుడిగా పాల్ గారు ఉంటాడు, జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉంటాడు, ఈ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఈయన ఉంటాడు యాక్టరు. ఈ ప్యాకేజీలు గొడవ ఎంత అంటే అసలు చంద్రబాబు కోసం నేను మేము చంద్రబాబును విమర్శిస్తే ఆయన రక్షించడానికి అసలు ఆగమేఘాల మీద యుద్ధ విమానంలో వచ్చినట్టు వచ్చేసాడు. గుడివాడ బందరు ఏంది బొంగ నువ్వు తిరిగితే ఏంది తిరగపోతే అంటే మేము కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాం, నువ్వు వచ్చి టిట్టానగానే గంతులేయి కానీ కొద్దిసేపు మెడ తోడ రుద్దుకోగానే జనమే పిచ్చాళ్ళా, నీ డ్రామాలు చూడలేదా, నువ్వు ప్యాకేజ్ తీసుకుని వచ్చి చంద్రబాబు నాయుడు తరపున మాడతావు అని రాష్ట్ర ప్రజలకు తెలియదా? నువ్వు వచ్చింది ప్యాకేజ్ కోసం కదా, ఏం చెప్తాడు? అర్థం బద్ధం లేని మాటలు. రైతులకు 35,000 ఇవ్వాలి లేకపోతే అసెంబ్లీ ముట్టడితే నీ చేతన ఏం చేసుకో? నువ్వు మాకు వార్నింగ్లు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి స్థాయి ఎక్కడ, నీ స్థాయి ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్లు ఇచ్చి ఆయన భయపెట్టే స్థాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారి చిట్కిన కాలు గోరు సరి చేరీళ్ళందరూ. తిరుపతి వెళ్ళి నేనే పోటీ చేస్తా జనసేన, మొన్న వెళ్ళాడు ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టి మెడ రుద్దుకుంటూ కూర్చున్నాడు 2 ఆళ్ళు మాడతంటే నేను 5 పోటీ చేస్తాడు పోటీగాడు. అక్కడికి వెళ్ళాడు, ఆ కృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలో బృందాన్ని పంపించారు బీజేపీ వాళ్ళు, లోపలేం మాట్లాడుకున్నారు తెలియదు, బయటకు వచ్చి లేదు అయిపోయింది. ఈరోజు సునీల చౌదరిని కానీ సీఎం రమేష్ని కానీ ఎంపీలను కానీ బీజేపీలో పంపించినాడు ఎవడండి? చంద్రబాబు కదా. నువ్వు కేసుల నుంచి కాపాడుకుంటానికి నీ దగ్గర ఉన్నటువంటి ఎంపీలను బీజేపీలో తోలింది నువ్వు కాదు? ఈరోజు బీజేపీ కింద జనసేనకి అలయన్స్ చేసింది ఎవడు? చంద్రబాబు కాదు. ఈయన ఎవరు పిలిచారండి అలయన్స్కి రమ్మని? ఈయన చెప్పగానే ఈయనే వెళ్ళిపోయి కలిపేసి వాళ్ళతో ఈయనే బయటకు వచ్చి మేము ఓటి నీకు అమిత్ షా మోడీ ఇంతవరకు ఒకసారి అపాయింట్మెంట్ ఇచ్చారా? అమిత్ షా మోడీ మీకు అపాయింట్మెంట్ ఇచ్చారా? ఇవ్వలా, అయినా నువ్వే కలిసిపోయావు. ఇప్పుడు తిరుపతిలో బీజేపీ కనుక పోటీ చేస్తే టీడీపీ 3rd ప్లేస్కి వెళ్ళిపోతుంది, కాబట్టి ఆయన ఎట్టో ఒకటి రక్షించాలి బాబు గారిని. మనకు లేకపోతే ప్యాకేజీలు రావు, కాబట్టి నేనే పోటీ చేస్తాను, నేనే పోటీ చేస్తాను. అక్కడ ఎవడో ఒకరిని పెట్టి గాలికి వదిలేస్తాడు, ఆ డిపాయిట్లు పోతే తెలుగుదేశం పార్టీ సేఫ్గా ఉంటుంది. నువ్వు తెలుగుదేశం పార్టీని రక్షించడానికి కాకపోతే జనసేన తిరుపతిలో పోటీ చేసి బీజేపీని కాదని దేని ఈ బీజేపీ వాళ్ళకి తెలియదా? నీ డ్రామాలు, నీ నాటకాలు, మాయావతితో ఎందుకు అలయన్స్? అంటే ఎస్టీ ఓటింగ్ చీల్చేస్తుంది ఏనుగు గుర్తు మాయావతి గారు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడు. సిపిఎస్ సిపిఎంది ఎందుకు పొత్తు? యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు చీలిపోద్ది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఎవడికి తెలియదండి నాటకాలు, డ్రామా, నీ యాక్షన్ సినిమాలు చేసుకో, బ్రహ్మాండంగా పైకి వస్తావు, 4 డబ్బులు వస్తాయి. నువ్వు రోడ్ల మీదకి వచ్చేస్తే నా బోటాలతో తిట్లు తింటావు, అందుకన్నా ఏం వచ్చేది ఏమండదు. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.